करते हैं। విద్యుత్ సవరణ చట్టం 2020ని వ్యతిరేకించాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, విద్యుత్ కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి, రైతులకు పేద మధ్య తరగతి వారికి నష్టం కలిగించే చట్టం వ్యతిరేకిద్దాం। విద్యుత్ సంస్థల స్వదేశీ విదేశీ ప్రభుత్వ రంగ సంస్థ ప్రకటనలు అడ్డుకుందాం, దేశం సార్వభౌమ केंद्र प्रभुत्व ఎలక్ట్రిసిటీ రంగాన్ని ప్రైవేటీకరణ కోసం ముందుకొస్తున్న తరుణంలో ఈ యొక్క ప్రైవేటీకరణను పేద మధ్యతరగతి మరియు చిన్న సన్నకారు రైతులకు బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎదుర్కొంటారని దానికి ముందుగానే భావించి మా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ సిఐటి వాళ్ళ ఆధ్వర్యంలో మేము జగిత్యాల సర్కిల్లో కూడా నిరసన వ్యక్తం చేస్తున్నాము। అలాగే ప్రతి ఒక్క మధ్యతరగతి పేద తరగతి ఉన్నటువంటి విద్యుత్ వినియోగదారులందరికీ సమానమైన న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ యొక్క నిరసన చేపట్టడం జరుగుతుంది। త్వరలో ఇంకా ముందు ముందుకు సాగుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమంలో ఇలాంటి ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తామని చెప్పని సిఐటి ఆధ్వర్యంలో మేము నిరసన వ్యక్తం చేస్తున్నాము। ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా బాధాకరణము, ఎందుకంటే అన్ని రాష్ట్రాల కూడా వ్యతిరేకతంగా ఉంది ఇది। పబ్లిక్ సెక్టార్లో ఉన్న రంగాలన్నీ ప్రైవేట్ సెక్టార్లోకి తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది, అందులో భాగంగా మా విద్యుత్ రంగం కూడా ఒకటి। విద్యుత్ రంగంలో చాలా కష్టపడి పనిచేస్తేనే వినియోగదారునికి సప్లై ఇవ్వగలుగుతున్నాం, అటువంటి రంగాన్ని ప్రైవేటీకరణ చేయడం అనేది మేము సిఐటి నుంచి చాలా వ్యతిరేకిస్తున్నాము। వెంటనే ఇది కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనుకకు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మరియు కార్మికుల నుంచి విద్యుత్ రంగం నుంచి మేము కోరుతున్నాము। సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్।